మనం కలిగి ఉన్న పని దేని మీద మనం కలిగి ఉన్నాం అంటే పని అక్కడ రెండు రకాల పనిని మనం చూసాం. ఒకటి వెండి బంగారము, వెండి వెలగల రాళ్ళు, అలాగే గడ్డి కర్ర కొయ్యకాలు. అంటే ఈ రెండు పనులు కలిగి ఉన్నాయి కానీ అవి అగ్ని పరీక్షకి నిలబడేవిగా ఉండాలి మనం చేసే పని. ఇప్పుడు బంగారము, వెండి, వెలగల రాళ్ళు అగ్ని పరీక్షలో నిలబడినప్పుడు అవి ఏమిటవుతాయి అంటే ఇంకా అగ్ని పరీక్ష జరిగినప్పుడు అవి ఇంకా మరి ప్రకాశించడం అనేది మెరుగుపరచడం అనే పరచబడడం అనేది జరుగుద్ది. కానీ గడ్డి కర్ర కొయ్యకాలు అనేది ఏమవుతుందంటే అగ్ని పరీక్షలో అది నిలబడదు. ఈ గడ్డి కర్ర కొయ్యకాలు అనేది దేనికి సంబంధించింది అంటే ప్రాణ సంబంధమైన పరిచర్యగా ఉంది. ఈ వెండి బంగారం వెలగల రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆత్మ సంబంధమైన పరిచర్య మీరు మీకేం ఫలం కలుగును? సుంకలను అలాగే చేయిచున్నారు కదా, మీ సహోదరులకు మాత్రము వందనం చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగ చేయుచున్నారు కదా, మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. వెరీ క్లియర్ గా ఇక్కడ చెప్తుంది ఏంటి అంటే, మొట్టమొదటిది మీరు ప్రేమించే విషయం చెప్పారు కదండి, ఒకసారి చదువుదాం మరొకసారి. 46 అండి, 46, ఓన్లీ 46. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను ఎలాగ చేస్తున్నారు కదా. సో కింద పర్ఫెక్ట్ అన్నది అంటే తండ్రి పరిపూర్ణుడై ఉన్నాడు కాబట్టి సంపూర్ణ పరిపూర్ణట, అది ఏముంది పర్ఫెక్ట్ ఏమన్నారు తెలుగులో? 48లే ఉందండి. పరిపూర్ణత అనేది దేని మీద ఆధారపడి ఉండేది అంటే, పైన చెప్తున్నా 46వ వచనంలో ఉన్న ప్రేమ గురించి చెప్తున్నాడు. అంటే ప్రేమ ఏం చేస్తుంది అంటే మనల్ని కంప్లీట్నెస్ చేస్తుంది, ఒక పర్ఫెక్ట్నెస్ తెచ్చిద్ది. సో పైన చెప్తున్న 46వ వచనాన్ని పోయినసారి మనం చూసాం, అది ఏమని అంటే ప్రేమ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఇద్దరు వ్యక్తులను చూసాము. ఇక్కడ మరొకసారి చూద్దాం 46వ వచనము, మీరు ప్రేమించే విధానం ఎట్లా ఉంది? మొట్టమొదటిది ప్రేమించేది ఎవరినండి? మనల్ని ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారినే ప్రేమిస్తే ఏమొచ్చింది? మీకు ఎటువంటి ఫలము వచ్చింది? ఇది సుంకర్లు కూడా ఇదే చేస్తున్నారు కదా అంటున్నాడు. సో ప్రేమించే విధానంలో చూసినప్పుడు లూకాస్ వార్త 6:32 వచనంలో కూడా ఇదే మాట ఉంది. లూకాస్ వార్త 6:32 మనుషులు మీకు ఎలా చేయాలని మీరు కోరుదురో అలాగ మీరును వారికి చేయడు. మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమించిన ఎడలా మీకేమి మెప్పు కలుగును? ఇక్కడ ఏమన్నారండి? మెప్పు పాపులు కూడా పాపులను తమను ప్రేమించే వారిని ప్రేమించరు కదా. రైట్, ఇందాక చెప్పిన దాంట్లో ఏమన్నారు? సుంకరులు, ఇక్కడ పాపులు. అక్కడ ప్రేమ ఉంది, ఇక్కడ ప్రేమ ఉంది. ప్రేమించే వ్యక్తి ఎవరిని ప్రేమిస్తున్నాడంటే అక్కడ ఎవరైతే ఆ వ్యక్తిని ప్రేమిస్తారో ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ప్రేమిస్తున్నాడు, అయితే ఎటువంటి ప్రేమిస్తున్నాడు, దేని కొరకు ప్రేమిస్తున్నాడు, వారి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? మెప్పు కొరకు. మెప్పు అక్కడ ఫలము, ఫలము మెప్పు. అంటే మెప్పు అనేది ఎవరి దగ్గర నుంచి పొందుకోవాలనుకుంటున్నారు ఈ వ్యక్తి? ఆ వ్యక్తి దగ్గర నుంచి. మెప్పు అనేది మనం ప్రేమిస్తుంది అనేది కనపడుతుంది, వ్యక్తికి కనపడాలని ప్రయత్నం చేస్తున్నారు అక్కడ. సో రివార్డ్ అనేది ఉంది. అంటే ఇక్కడ ఏం చూడాలి అంటే మెయిన్ థింగ్ 5:46 వచ్చిన 3 పాయింట్స్ ఇంపార్టెంట్ గా గుర్తుంచుకోవాలి. ఒకటి, ప్రేమ ప్రేమించేది ఎవరిని, అనగా మనల్ని ప్రేమించే వ్యక్తులు కాదు. మనము ఎవరిని ప్రేమించాలి అనేది మనకు తెలుసు. ఎవరిని ప్రేమించాలి? శత్రువునైనా ప్రేమించాలి, ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. దేవుడు చెప్పాడు ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్. బైబిల్ అంతా కూడా దేని గురించి చెప్తుందంటే ప్రేమ గురించి చెప్తుంది. దేవుడు ఎవరు అంటేనే మనం ఆల్రెడీ ఆయన గుణ సుగుణాల్లో ఆయన ఎవరు అంటే 4 విషయాలు చెప్పుకున్నాం, ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆయన స్వరూపమందు, ఆయన పోలికందు చేయబడినప్పుడు మన ఆయన స్వరూపం అంటే ఏంటి అని చూసినప్పుడు ఏం చూసామండి? ఆయన ఏమై ఉన్నాడు? మొట్టమొదటి ఆయన ప్రేమ. ఆయన ప్రేమ, ఆయన వెలుగు, ఆయన నీతి, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు.
సో మొట్టమొదట ప్రేమ. బైబిల్ అంతా కూడా దేని గురించి చెప్తుందంటే ప్రేమ గురించి చెప్తుంది. సో ప్రేమించే విధానంలోనే ఎవరిని ప్రేమిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ గా వస్తుంది. ప్రేమించటం వల్ల ఏమొచ్చింది అంటే దానికి ప్రతిఫలము ఉన్నది అని చెప్తున్నాడు. లేదని కాదు, ప్రతిఫలం ఖచ్చితంగా ఉంది. కానీ ఎవరిని ప్రేమిస్తున్నారు ఇక్కడైతే, ఎవరైతే తను ప్రేమిస్తున్నారో ఆ వ్యక్తుల్ని ప్రేమిస్తున్నారు. లూకాసు వార్త వచ్చేసరికి ఎవరిని ప్రేమిస్తున్నారు అనేది చూస్తే అక్కడ కూడా వారు వారిని ప్రేమిస్తున్నారు. ఇది ఈ కింద ఇక్కడ ఇక్కడ మత్తయి సువార్త 5:46 వచనంలో ప్రేమించేవారు ఎవరు అంటే సుంకరులు, అక్కడ ప్రేమించేవారు అంటే పాపులు. ఇద్దరికి ప్రతిఫలం ఉంది. ఇక్కడ ప్రతిఫలం ఏంటి అనేది అంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, అక్కడ ప్రతిఫలం లూకాసు వార్త వచ్చేసరికి ఆ ప్రతిఫలం ఏంటి అంటే ఎదుటివాడి మెప్పు. ఎదుటివాడి దగ్గర నుంచి మెప్పు కోరుకుంటున్నాడు. ఇక్కడ మనము మత్తయి సువార్త 5:46 మెప్పు గురించి గతంలో చూసాము. మెప్పు అనేది అని చూసినప్పుడు మనకి ఏం చెప్పారు అంటే, మనం మాట్లాడుకున్నది ఏంటి అంటే, మనం జనరల్గా జ్ఞాపకం చేసుకోవాలంటే రక్షణ అనేది ఉచితంగా వచ్చింది, కానీ మనము పొందుకున్న ఈ యొక్క నిత్య జీవం కలిగిన ఈ రక్షణని మనం కొనసాగించాలి. అందుకని మనం ఆ దినాలు చదువుకున్నాం, మరి మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎఫ్ఎస్సి 2:8-9 చదువుకున్నాం, మరొకసారి చదవండి. ఎఫ్ఎస్సి 2:8-9 కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినదని కాదు, దేవుని వరమే. అది స్త్రీల వలన కలిగినది కాదు, కనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి ఎందు మనము నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. వెనక్కి వెళ్ళి పైన చెప్పింది ఏంటంటే, రక్షణ అనేది దేని వల్ల వచ్చిందండి, అది దేవుడు ఇచ్చిన గిఫ్ట్. అది ఆ గిఫ్ట్ ఎవరు, దేవుని గిఫ్ట్ ఎవరండి? దేవుడి గిఫ్ట్ ఎవరు? స్వయాన యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారే ఆ యొక్క గిఫ్ట్ అయి ఉన్నారు. ఆ గిఫ్ట్ అయిన ఆ దేవాతి దేవుడిని మనకిచ్చాడు. సో అదే విషయాన్ని 1 తిమోతి 1:14 వచ్చిన చెప్తుంది. మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసున విశ్వాసమును రక్షణ అత్యుత్తముగా విస్తరించను. 2 పేతురు 1:1 యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్తున్నారు. వెరీ క్లియర్లీ ఆ గిఫ్ట్ ఎవరు అంటే అది ఎవరో కాదు, స్వయాన దేవాతి దేవుడైన యేసుక్రీస్తు వారు. ఆయన శరీరధారి, కృపాసత్య సంపూర్ణుడై మన మధ్యన, కృపాసత్య సంపూర్ణుడై మన మధ్యన గుడారంగా ఆ దినాన్ని మారటమే కాదు, ఇవాళ ఆయనే మనల్ని ఆయన గుడారంగా మార్చుకుంటున్నాడు. అందుకని కృప సత్యము ఆయనలో ఉంది, ఆయన మనలో నివాసము చేయటం వలన ఆయన కృప వెంబడి కృపను మనము పొందుతున్నాము. ఆయన ఏమై ఉన్నాడు అంటే దేవుడై ఉన్నాడు, దేవుని యొక్క సారం కలిగి ఉన్నావు కాబట్టి మనం కూడా దేవుని బిడ్డలమై ఉన్నాము. దేవుడు ఉన్నాడు కాబట్టి మట్టి పాత్రలని మహిమైశ్వర్యంతో కలిగి ఉన్నాం కాబట్టి గణపరచబడుతుంది. సో అసలైన గిఫ్ట్ ఎవరు అంటే ఎవరో కాదు, స్వయాన దేవుడు. సో ఈ రక్షణ అంటే ఏంటి, దేవుడు మనలోకి రావటమే రక్షణ. రక్షణ అంటే మన పాపాల యొక్క విమోచనే కాదు, 2వ పార్శ్వం ఏంది అంటే నిత్య జీవాన్ని కలిగి ఉండటం. ఈ భూమి మీద బ్రతికున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఎవరైనా నేను అను ఎవరైనా అనగలుగుతారా? ఎవరు లేదు, అది దేవాతి దేవుడైన దేవుడు మాత్రమే. ఆ దేవుడు మనలో వచ్చాడు కాబట్టి మనం కూడా సజీవుల గుంపై ఉన్నాం, సజీవులమై ఉన్నాం. బాహ్యంగా శరీరం మనల్ని విడిచిపోవచ్చు, శరీరాన్ని విడిచి వెళ్ళచ్చు మనము, కానీ మనం ఎప్పుడు కూడా మన ఆత్మ బ్రతికే ఉండేది. అందుకని నిత్య జీవాన్ని కలిగి ఉన్న వారమై ఉన్నాము. అయితే ఈ నిత్య జీవాన్ని పొందుకోవటానికి, మన పాపాలు విమోచించబడటానికి, అనగా రక్షణ పొందుకోవటానికి మనము ఎవరం కూడా వెల చెల్లించలేదు. మరి దేనివల్ల వచ్చిందంటే విశ్వాస మూలంగానే మనం రక్షణ పొందుకున్నామే కానీ క్రియల ద్వారా కాదు. అందుకని ఎవరికి వారు
అతిశయపడటానికి లేనే లేదంటున్నాడు. అంటూ పదవచనంలో ఏముంటుందంటే, ఇప్పుడు మంచి పని చేయటానికి అంటాడు యేసుక్రీస్తు వారి కొరకు, యు ఆర్ క్రియేటెడ్ ఫర్ ద గుడ్ వర్క్స్ అంటాడు. అంటే ఇక్కడ ఏం జరగాలి, వర్క్ జరగాలి. మళ్ళొకసారి చదువుదాం ఎఫ్ఎస్సి 2 అధ్యాయము ఇందా చదివిందే 8-10 చదవండి. మీరు విశ్వాసం గొప్పచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. 10 వరకు అండి. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడనూ అతిశయపడవ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటం మనము క్రీస్తు యేసు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పనిని ఉన్నాము. సత్క్రియలు చేయటకు, సత్క్రియలు చేయాలి అని దాని అర్థం. అంటే ఇక్కడ పని చేయాలి. తీతు 2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల ఎంత ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకుని తను తానే మన కొరకు అర్పించుకున్నాను. సత్క్రియలు, సత్క్రియలు ఎంత ఆసక్తి గల ప్రజలను, ఆసక్తి కలిగి ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని. రైట్, 3:1 తీతు. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు. ప్రతి సత్కార్యము అంటే పని చేయాలి. 8:3-8 తీతు. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటయందు మనసు సంగతులను గుర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. సత్క్రియలు చెయ్యటానికి 2 తిమోతి 3:17 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు. పూర్ణముగా సిద్ధపడి ఉండాలి సత్కార్యాల కొరకు. రైట్, 3:13 1 పేతురు 3:13 ఇందా చదివిందా మరొకసారి రిపీట్. మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? రైట్, ప్రతి దాంట్లో కూడా పని అనేది క్లియర్ గా రాయబడి ఉంది. ఇంకా కొద్ది కింద చదువుతా వెళ్దాము. అదే అధ్యాయంలో 14-17 చదువుదామండి. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయంలో యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద లేనివారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి వీడి చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది. ఆమేన్. సో ఎంత క్లియర్ గా ప్రతి దాంట్లో కూడా శ్రమ అనేది ఉండేది. అంటే మనకి రక్షణ అనేది ఉచితం ఇచ్చాడు, కానీ రక్షణ పొందుకున్న తర్వాత జరగాల్సింది ఏంది? పని చేయాలి. రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరూ పని చేయాలి. రివార్డ్ ఉంది అక్కడ, అంటే బహుమానము ఉంది. కానీ ఆ బహుమానం మనుషుల దగ్గర నుంచి కాదు, కానీ ఆ బహుమానము దేవుని దగ్గర నుంచి పొందుకుంటాము. ఆ బహుమానికి కావాల్సిన మెయిన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ప్రేమ. దేవుని నామాన్ని నిమిత్తం మనం నిలబడాలి అంటే ఎవరి కొరకు మనం అపనిందల్ని అవమానాలను భరిస్తామో ఎవరినైతే ప్రేమిస్తాం. సో ప్రేమించేది ఎవరిని? దేవుణ్ణి.
మనల్ని అపహసించేది దూషించేది ఎవరు? వ్యక్తి కాదు, ఆ వ్యక్తిలో ఉన్న శోధకుడు సాతానుడు. అయినప్పటికీ దేవుని నామము నిమిత్తం నిలబడినప్పుడు ఆయన కొరకు హింసించబడతాము, దూషించబడతాము, అపహసించబడతాము. ఎన్ని జరుగుతున్నా కూడా మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఏమని, ఆ వ్యక్తి నాకు ఎటువంటి సహాయం చేస్తాడనో, లేకపోతే తిరిగి నన్ను ప్రేమిస్తాడనో, లేకపోతే ఆ వ్యక్తి నన్ను థ్యాంక్స్ చెప్తాడని, కృతజ్ఞత చెప్తాడని మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది కాదు. మనం చేయాల్సింది ఏంటి అంటే, అక్కడ అది క్లియర్ గా చెప్పింది ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఏ విధంగా బ్రతికారనేది చూస్తే, యేసుక్రీస్తు వారిని వెంబడించినప్పుడు గతంలో మనం మాట్లాడుకుని మరొకసారి రీబ్రష్ చేస్తున్నాను. గతంలో చూస్తే అక్కడ యేసుక్రీస్తు వారు ఏ విధంగా బ్రతికారనేది చూస్తే, యేసుక్రీస్తు వారిని వెంబడించిన వారు శిష్యులు ఒక్కలే లేరు. శిష్యులతో పాటు ఎక్కువ శాతం ఉన్నది ఎవరు తెలుసా అండి? ఎవరండి ఉంది శిష్యులతో పాటు? శిష్యులు దేవుని వెంబడించే చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళు ఉన్నారు శాస్త్రులు పరిశీలి, వాళ్ళు ఎప్పుడు ఉన్నారు అంటే ఇలా మనల్ని కూడా విమర్శించే వాళ్ళు ఉంటారు. స్టెఫెన్ వాక్యం చెప్తున్నప్పుడు స్టెఫెన్ తను ఎంతో చక్కగా ఎంతో అద్భుతంగా తను నిజంగా తన ఆత్మపూర్ణుడై అక్కడ వాక్యం సువార్త చెప్పాడు అక్కడ. అయితే విన్నవాళ్ళు ఎంతమంది మారారు అనేది చూస్తే ఒక్క సౌలు మాత్రమే మారాడు అక్కడ, కానీ మిగతా వాళ్ళందరూ ఏం చేశారంటే రాళ్ళు తీసుకుని కొట్టి చంపారు. అంటే మనం సువార్త చెప్తున్నా, మనం బ్రతుకు బ్రతుకుతున్నా, మనం అన్ని చేస్తున్నా కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుని నామము నిమిత్తం మనం ఇది చేస్తున్నాము, దేవుని నామము నిమిత్తం మనము నిలబడి ఉన్నాము. అయితే మనము ఆ ప్రేమను లేకపోతే ఆ ఒక రివార్డ్ అనేది వ్యక్తుల దగ్గర నుంచి కాదు మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది, కానీ దేవుని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి. రివార్డ్ ఉంది దీనికి, అంటే మనం చేస్తున్న పనికి ఏది కూడా వ్యర్థం. అందుకని పౌలు ఎన్నోసార్లు అంటాడు ఏమని అంటే, ఆయన పడిన కష్టము వ్యర్థము కాలేదు, దేవుని యందు పడిన ఏ ప్రయాసము కూడా వ్యర్థము కాదు. మనం ప్రయాసపడాల్సిందే. దేవుడు చెప్పాడు ప్రయాసపడి భారం వస్తున్న సమస్య ఉన్నారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగి చేస్తాను అని చెప్పి, మీరు విశ్రాంతిగానే ఉండండి, ఏం పని చేయకుండా ఉండడం చెప్పాడా? కాదు. అంది దేవుడు ఏం చెప్పాడు? తన కాడిని మనకి ఇచ్చాడు. కాడంటే ఏంటి? కాడంటే పనే కదండి, పనే. అది బాధ్యత. ఇంకా చెప్పాలంటే పనే కాదు, పని కన్నా గొప్పగా చెప్పాలి అంటే బాధ్యత. పనిని పనిగా చూస్తే ఒక వర్కర్ గా ఉంటాము, పనిని బాధ్యతగా చూస్తే ఒక కుటుంబ సభ్యులుగా ఉంటాం. సంఘములో ఒక పనిగా పనివాడిలాగా ఉండటం అనేది పనివాడిగే కాదు, అది కుటుంబానికి బాధ్యత కలిగిన ఏమంటారు అంటే ఒక స్టివార్డ్ అంటారు. స్టివార్డ్ అంటే గృహ నిర్వాహకులుగా ఉండాలి మనం. అందుకని యేసుక్రీస్తు వారు తండ్రి పంపించిన గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు, ఆ దినాల్లో మోషే ఉన్నాడు, నూతన నిబంధనలో పౌలు ఉన్నాడు, ఇవాళ ప్రతి ఒక్కరము గృహ నిర్వాహకులమై ఉన్నాము. ప్రతి ఒక్కరు వారి వారి విశ్వాస పరిమాణం చొప్పున ప్రతి ఒక్కరు పని చేయాల్సిందే, ప్రతి ఒక్కరు చేయాల్సిందే. ఒకసారి చూద్దాం, 1 కొరింథీ 3:8 1 కొరింథీ 3:8 అండి. ఏ నరుడును నాకును సాధు చేయనారడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గలమైన దుష్టత్వమే. 1 కొరింథీ 3:8 నాటు వాడును నీళ్లు పోయి వాడును ఒక్కటే, ప్రతి వాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకొనును. మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలాగ కొట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొని వలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడను వేయనేరడో, ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ఆమేన్. సో క్లియర్ గా ఇక్కడ చెప్పేసింది ఏమనంటే, మనమందరం కూడా ఏమై ఉన్నాము అని చెప్పటానికి, మనమందరం కూడా ఏమై ఉన్నామండి, ఆయన యొక్క ఆయన యొక్క పనివారమై ఉన్నాం. పైన చెప్తే, పైన ఏం చెప్తున్నా అంటే,
ఇత్తనం వేసింది ఒకరు, మొక్కను వేసింది వారు ఒకరు, ప్లాంటింగ్ ఒకరు చేశారు, నాటిన వారు ఒకరు, నీరు పోసిన వారు వేరొకరు, కానీ దీన్ని వృద్ధి చేసిన వాడు దేవుడే. ఎందుకు వచ్చిన కాంటాక్స్ట్ పైన చూద్దాం, అప్పుడు మనకు అర్థమైంది. పైన చూద్దామా, ఒకటి నుంచి ఆరు వరకు చూద్దాం, ఏడు వరకు చూద్దాం. సహోదరులారా, నేను మీ అద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించు వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును, అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకుంటుని, మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణుకుతోను మీ వద్ద నుంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడిన సువార్త ప్రకటించినను. జ్ఞానము జ్ఞానయుక్తమైన తిగ్యని మాటలను వినిపింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని మా పరిపూర్ణులైన వారు మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తమును నియమించెను. అది ఈ లోకాధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన యెడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. మూడో అధ్యాయం ఒకటి నుంచి ఎనిమిది వరకు అండి, ఒకటో కొరంతి మూడో అధ్యాయం ఒకటి నుంచి ఎనిమిది వరకు. సహోదరులారా, సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మను పెంచుకుని గాని అన్నముతో మిమ్మను పెంచలేదు. మీరింతనే శరీర సంబంధులై ఉండట వలన ఇప్పుడునే మీరు బలహీనంగా ఉన్నారు కారా. మీలో అసూయ కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనిషి రీతిగా నడుచుకుని వారు కారా. ఒకడు నేను పౌలువాడును, మరి ఒకడు నేను అపొల్లవాడును అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపొల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించుకుని, నేను నాటుకుని అపొల్లో నీళ్లు పోసిన వృద్ధి కలిగి చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలిగి చేయి దేవునిలోనే గాని నాటువానిలోనైనానో నీళ్లు పోయేవానిలోనైనానో ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకును. మేము దేవుని జతకొని వారమే ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నార్సరీ అయిన శిల్ప కారుని వలె పునాది వేసుకుని మరి ఒకడు దాని మీద కట్టుతున్నాడు. చాలండి, పైన చదువుతా ఉంటే క్లియర్ గా చెప్తా ఉంటాడు సహోదరులను జాగ్రత్త చూసుకోమంటున్నాడు. ఏమనంటే, నేను ఆత్మ సంబంధంగా మీతో మాట్లాడదామన్నా మీరు శారీరకంగా ఉన్నారని చెప్తా ఉంటాడు. మీరు ఇంకా చిన్నపిల్లలాగా ఉన్నారంటాడు, పసిపిల్లలాగే ఉన్నారు అంటాడు. నేను మీకు ఇంకా పాలే ఇస్తున్నానే కానీ మీరు బలమైన ఆహారం తినే లేదు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, పని అన్నప్పుడు ఒక గృహాన్ని మనం తీసుకుంటే గృహ నిర్వాహకత్వం గురించి మనం మాట్లాడుకుంటే, గృహ నిర్వాహకత్వంలో ఒక గృహంలో ఇద్దరు వ్యక్తులు ఎప్పుడు పనిచేస్తూ ఉంటారు. ఒకరు తండ్రి బయట పనిచేసి వస్తాడు, అమ్మ ఇంట్లో పనిచేస్తూ ఉండిద్ది. తండ్రి బయట కష్టపడి ఆయన డబ్బులు తెచ్చి ఇంట్లో ఇస్తే, తల్లి ఎంతో కష్టపడి ఆ రూకల్ని మరి ఇలా అన్నంగా మారిపోయి మన నోట్లో వెళ్ళాలి అంటే ఆమె కష్టపడాల్సిందే. తండ్రికి ఇచ్చిన రివార్డ్ ఏదైతే ఉందో, విలువ ఏదైతే ఉందో ఇంట్లో ఉన్న తల్లికి ఇవ్వరు. తండ్రి కష్టపడిన కష్టాన్ని మాత్రమే చూస్తారు, కానీ ఇంట్లో ఉన్న తల్లికి విలువ రాదు, ఎవరు చూడరు.
కానీ తల్లి లేకపోతే ఇల్లు నడవదు. తండ్రి ఎంత ఇంపార్టెంటో తల్లి కూడా అంతే ఇంపార్టెంట్. దేవుని కొరకు చేస్తున్న పరిచర్య మనకు కనపడదండి, కానీ కనపడకపోయినా తన బాధ్యతగా తల్లి ఏ విధంగా అయితే కుటుంబాన్ని నడిపించిద్దో పౌలు కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు. పాలు తాపీటం తినిపెట్టం అంటే దాని అర్థం ఏంటి, సంఘంలో ఉన్న సహోదరులు సహోదరులు కొత్త వాళ్ళు ఎవరైతే వస్తారో వారందరిని చాలా జాగ్రత్త చూసుకోవాలి. నేను మొన్న దిన నేను ఒక ఒక బ్రదర్ మాట్లాడుతున్న మాటలు చాలా నాకు ఇన్స్పైర్ అయింది. ఆ బ్రదర్ చెప్పిన మాట ఏంటంటే సువార్త ఎట్లా ఉండిద్ది అంటే సువార్త ఈ ఈ యొక్క జమానాలో ఈ యొక్క జనరేషన్ ఎట్లా ఉందంటే హిట్ అండ్ రన్ గా ఉంది. అంటే కొట్టేస్తారు వెళ్ళిపోతున్నారు, ఏదో తగిలితే తగిలింది వెళ్ళిపోయింది అన్నట్టుగా ఉంది హిట్ అండ్ రన్. కానీ యాక్చువల్లీ పౌలు చేసిన పరిచయం ఎట్లా ఉండిద్ది అంటే హోల్డ్ అండ్ రన్, కొట్టుకొని వెళ్తాం పరిగెత్తుతాం. ఏదో నేను అంటే చాలా బాధతో చెప్తున్న మాట ఏంటంటే సువార్త కొరకు భారం ఉందా లేదనేది తెలియదు, కానీ భారం అంటే దేవుని స్తోత్రం, భారం లేకపోయినా పాంప్లెట్లు రోడ్ల మీద చిత్తకాయతలా కనబడతా ఉంటాయి. పాంప్లెట్స్ ని ఎక్కడ పడితే అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయటం అంటే వెళ్ళిపోతుంది. ఆ పాంప్లెట్స్ ఉన్నది ఏం తెలుసా అండి, అమూల్యమైన ముత్యాలు రత్నాలు అయ్యి, దాన్ని పందుల ముందు వేయద్దు అని చెప్తున్నాడు. అవును, పరిశుద్ధం అనేది కుక్కకి పెట్టద్దని చెప్తున్నాడు దేవుడు. నువ్వు తెలియని వారి దగ్గరికి ఎట్లా ఎట్లా వెళ్తారు, దేవుడు ప్రేరేపించాడు ఆ వ్యక్తితో మాట్లాడమని. వేలల్లో లక్షల్లో పాంప్లెట్ చేస్తూ ఉంటారు. కొంచెం కొన్ని దినాల ముందు నాకు కొన్ని తెలిసినాయి, వేలల్లో ఇచ్చారు ఒక 5,000 10,000 పాంప్లెట్స్ పంచారంట, కానీ ఒక్క సహోదరుని గెలుచుకున్నారండి, ఒక్క సహోదరుని. యేసుక్రీస్తు గారు పరిచయం ఎక్కడ చేశాడండి, ఎల్లి సువార్తలు ఎక్కడ చెప్పాడా, ఆయన నడుస్తుంటే ఎంతమంది ఎందుకు ఆకర్షించబడ్డారు, ఆయన మాట ఆయన బ్రతుకు ఒకలాగే ఉంది, ఆయన వెంబడించారు ఎందుకంటే ఆయన ఆకర్షణీయుడు. మనం కట్టుకోవాల్సిన పని లేదండి, ఆయన ఏమన్నాడు, నా సంఘాన్ని నేను కట్టేదని అన్నాడు. మనం ఏదో సెపరేట్ కట్టాల్సిన పనులు, ఆయన ఎట్లా వెళ్తే ఆయనతో పాటు మనం వెళ్ళాలంతే, మనం సపరేట్ గా ఏమీ చేయాల్సిన పనులు. మనం ఆస్వాదిస్తూ వెళ్తున్నప్పుడు దేవుడు చూపిస్తాడు మనకి ఎవరితో మాట్లాడాలా ఎవరితో మాట్లాడకూడదు, మనతో మాట్లాడతాడు. యేసుక్రీస్తు వారు మరి కనీసం వేలల్లో లక్షల్లో మరి సంపాదించాలి కదా శిష్యులు, ఎంతమంది శిష్యులు ఉన్నారు ఆయన ఉన్నప్పుడు బతుకున్నప్పుడు, 12 మంది శిష్యులే, లాస్ట్ 12 మంది. అవును, సో మనం ఎక్కువ చేయొద్దు అని కాదు, కానీ దేవుడు ప్రేరేపిస్తే మాట్లాడాలి, ప్రేరేపించకపోతే మాట్లాడనే మాట్లాడకూడదు. దేవుని మాటలు చాలా అమూల్యమైన ముత్యాలండి అవి, అవన్నీ ఎక్కడ పడితే అక్కడ వేయొద్దు. దేవుడు మాట్లాడమంటే అని చెప్పి కొన్ని చోట్ల దేవుడు ఏం చేస్తాడంటే ఆ ఊరికి వెళ్ళకుండా వేరే చోట నుంచి చెప్పేవాడు. ఆయన కాన్వర్స్ చేసి వాళ్ళు పబ్లిసిటీ ఇస్తుంటే నాకు ఇవ్వద్దు అనేవాడు దేవుడు. సేమ్ థింగ్ పౌలు బర్నబాస్ చేశాడు ఒక చోట, ఆయన వాళ్ళని దేవుడిగా మారుస్తున్నప్పుడు మాకు ఇది వద్దండి పబ్లిసిటీ అన్నారు. పబ్లిసిటీ అవసరం లేదు, ఎవరికి కావాలి ఘనత. హలో, వినపడుతుందండి? హలో హలో హలో.